రాష్ట్రంలో మరో మూడు రోజులు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల నుంచి 44 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉన్నదని తెలిపింది. మంగళవారం నుంచి హైదరాబాద్ దాని చుట్టుపక్కల జిల్లాలలో పగటి ఉష్ణోగ్రతలు 38 డిగ్రీల నుంచి 41 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. రాగల మూడు రోజులు రాష్ట్రంలో వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. దిగువ స్థాయిలోని గాలులు వాయువ్య దిశ నుంచి రాష్ట్రం వైపు వీస్తున్నాయని అధికారులు వివరించారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిన ఉష్ణోగ్రతలతో జనం హడలిపోతున్నారు. ఇండ్ల నుంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. మూగజీవాలు ఎండవేడిని తట్టుకోలేక అల్లాడుతున్నాయి. మధ్యాహ్న వేళలో జనం ఇండ్లకే పరిమితం అవుతుండటంతో రోజువారీ వ్యాపారాలు కుదేలవుతున్నాయి. వాయువ్య దిశ నుంచి తెలంగాణ వైపు వీస్తున్న గాల్ల ప్రభావంతో పలు జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మంచిర్యాల, నిజామాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నల్గొండ జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సోమవారం మంచిర్యాల జిల్లాలోని కొండాపూర్లో 45.8, జన్నారంలో 45.8, బెల్లంపల్లిలో 45.4 డిగ్రీలు, నిల్వాయిలో 45.5 డిగ్రీలు, కొమ్మెర 44 డిగ్రీలు, జగిత్యాల జిల్లాలోని జైనాలో 45.5 డిగ్రీలు, కొమరంభీం జిల్లా కెరిమరలో 45.4 డిగ్రీలు, నిజామాబాద్ జిల్లా ముప్కాల్లో 45.1 డిగ్రీ, నల్లగొండ జిల్లా పజ్జూరులో 45 డిగ్రీల సెంటీగ్రేడ్ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే మూడు రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది.